హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను క్యారెట్తో చాలా రుచికరంగా ఉండే కూరను చేసి చూపిస్తున్నానండి సహజంగా పిల్లలు అనేది క్యారెట్ కూర అస్సలు తినరు కదా ఇష్టంగా తినరు అటువంటి వాళ్ళకి ఈ విధంగా మీరు కూర చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రీమీ టెక్స్చర్తో చాలా రుచికరంగా ఉండే ఈ క్యారెట్ కూర ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను మరి చేసి చూపించే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా చేసుకున్నారు కదా ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుకనిస్తే లైక్ చేయడం మర్చిపోకండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ తీసుకుని దాని మీద తొక్కాది తీసేసి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీరు ఈ విధంగా కాకపోతే ఇంకే షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ స్పూన్స్ అనేది ఆయిల్ వేసాను ఆయిల్ అనేది కొంచెం వేడికిన తరువాత ఒక స్పూన్ మినప్పప్పు తరువాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ మారితే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేశారా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయబచ్చే సబ్స్క్రైబ్ చేయండి తరువాత ఒక ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ క్యారెట్ కూరలో నేను ఎటువంటి మసాలా వేయటం లేదండి కానీ క్రీమీ స్టెక్చర్తో చాలా బాగుంటుంది తరువాత టమాటాలను ఒక రెండు లేకపోతే ఒకటి తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా మనం వీటిని వేయించుకోవాలి తరువాత నేను ఏం చేస్తున్నానంటే నువ్వులను తీసుకున్నానండి నువ్వులనేది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులని నువ్వులని వేపానండి నేను వేపినటువంటి నువ్వులను మిక్సీ గ్రైండర్లో వేసి వీటిని కొంచెం వాటర్ అనేది పోసి పేస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం నువ్వుల పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ నువ్వులులో ఎన్నో వైటమిన్స్ ఉంటాయండి ఇప్పుడు ఈ నువ్వుల పేస్ట్ని దీంట్లో మనం వేయాలండి నువ్వులు వేయడం వలన ఈ క్యారెట్ కూరకి మంచి టెక్స్చర్ అనేది యాడ్ అయ్యి చాలా మంచి ఎన్హాన్స్ అవుతుందండి క్యారెట్ కూర అని చెప్పి చాలా బాగుంటుందండి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ మీరు ఈ విధంగా చూసి ఉంటారు కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు నువ్వులను కూడా ఆ పేస్ట్ వేసాం కదా ఇవి కూడా కొంచెం దోరగా మనం వేగనివ్వాలి అంటే కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎందుకంటే నువ్వులు ఆల్రెడీ మనం ఫ్రై చేసినవి కనుక ఎక్కువ అవసరం లేదు తర్వాత ఒక స్పూన్ అనేది పసుపు రెండు స్పూన్ అనేది కారం అనేది వేసానండి ఎందుకంటే నువ్వులు అనేవి ఉంటాయి కనుక దానికి కొంచెం కారం అనేది పడుతుంది అందుకే నేను ఇక్కడ టూ స్పూన్స్ అనేది కారం వేసాను ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు పసుపు కారము నువ్వుల పేస్టు కలిపితే చూడండి ఎంతో బాగుంది కదా ఈ విధంగా వేసిన తరువాత కొంచెం వేయించిన తరువాత క్యారెట్లను మనం వేసుకోవాలి అన్నమాట క్యారెట్ ముక్కల్ని మనం వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి అంటే నువ్వుల పేస్ట్ అనేది మొక్కలకి బాగా పట్టాలి బాగా పట్టడం వల్ల క్యారెట్ ముక్కలలో కూడా నువ్వుల ఫ్లేవర్ అనేది ఏడై చాలా బాగుంటుంది తరువాత కొంచెంగా వాటర్ అనేది మనం పోసుకోవాలండి ఈ వాటర్ ఎంత పోసుకోవాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి అంటే గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకోండి కాదు ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా పోసుకోండి నాకైతే ముద్దగా కావాలి అందుకనే కొంచెం తక్కువ వాటర్ వేసి ఫైవ్ మినిట్స్ ఉడికించానండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు అనేవి పూర్తిగా అయితే ఉడకలేదు కొంచెం అయితే ఉడకాయి ఇంకా వాటర్ అనేది కూడా బాగా ఉన్నది చూడండి ఇంకా ముక్క బాగా ఉడకాలి ఇప్పుడు ఈ సమయంలో నేను ఐదు పచ్చిమిరపకాయలను వేస్తున్నానండి పచ్చిమిరపకాయలను ఈ విధంగా కాయల కాయలుగానే వేయండి వేయడం వలన నువ్వులు మనం వేసా కదండి పేస్ట్ ఆ నువ్వుల పేస్ట్ అనేది ఈ పచ్చిమిరపకాయలకు పట్టే చాలా బాగుంటుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేవి కొంచెంగా మగ్గాయి చూడండి ఇంకా వాటర్ అనేది ఉంది నాకైతే ఏంటంటే గ్రేవీగా కాకుండా కొంచెం ముద్దగా కావాలి కూర అందుకని ఈ వాటర్ దాకా మనం ఉడికించుకోవాలి ఈ సమయంలో నేను ఒక స్పూన్ అంచూర్ పౌడర్ వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే అంచూరు పౌడర్ని స్కిప్ చేయండి అంచూర్ పౌడర్ వేయడం వలన అమ్చూర్ పౌడర్ అంటే మామిడికాయ పొడే కదండి అది వేయడం వల్ల కొంచెం లైట్గా పులుపుతనం వస్తుంది అందుకని చాలా బాగుంటుంది నువ్వుల పేస్టు అమ్చూర్ పేస్ట్ వీటన్నింటితో ఈ కూరట కూర తయారు చేయండి చాలా మంచి ఫ్లేవర్తో మంచిగా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా గ్రేవీ అనేది దగ్గరికి పడి చాలా చిక్కగా తయారైంది ఈ విధంగా ఉడికిన తరువాత దీనిని మనం ప్లేట్లో తీసేసుకోవచ్చు మరి నేను చేసి చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ పిల్లలు తప్పకుండా తింటారండి ఈ విధంగా క్యారెట్ కూర చేసి పెడితే పచ్చిమిరపకాయలు కూడా అన్నంతో పాటు తింటూ ఉంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్